मन फ्लक् लिंकेज आफ द कंडक्टर्स एबी एंड सी एंड अट्लागे एलएए एलबीबी एंड एलसीसी आर द सेल्फ इंडक्टेंस आफ द कंडक्टर्स एबी एंड सी सो मन की सेल्फ इंडक्टेंसेस इवे मन की टोटल फ्लक्स लिंकेजेस इवे मन की सेल्फ इंडक्टेंसेस आफ कंडक्टर ए बी एंड सी इधर मन कंडक्टर ए की कंडक्टर बी की एंड कंडक्टर सी की एंड एल ए बी एंड एल ए सी एल बी सी एल बी ए एल सी ए एल सी बी आर द म्यूचुअल इंडक्टेंस बिटवीन द कंडक्टर्स ए बी एंड सी मट एल ए बी एल ए सी एल बी ए एल बी सी एल सी ए एल सी बी अने मन की म्यूचुअल इंडक्टेंसेस इवच्चे मन की लैम्डास इवन मन की टोटल फ्लक्स लिंकेजेस एंड सो एल ए एल बी सॉरी लैम्डा ए लैम्डा बी लैम्डा सी अने मन की टोटल फ्लक्स लिंकेजेस एंड अट्लागे एल ए ए एल बी बी एल सी सी अने मन की सेल्फ इंडक्टेंसेस एंड मन की रिमेनिंग टर्म्स उन्नाई कदा ఏమున్నాయి ఎల్ఏబి ఉంది ఎల్ఏసి ఉంది అండ్ ఎల్బిబి అండ్ ఎల్బిసి ఎల్సిఏ ఎల్సిబి అనేవి మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అంటే నథింగ్ బట్ త్రీ కండక్టర్స్ ఉన్నాయి కదా త్రీ కండక్టర్స్కి ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేవి మనకి ఈ టర్మ్స్ సో మనం అగైన్ బ్యాలెన్స్డ్ సిస్టమ్ కనుక తీసుకుంటే సో మనం అగైన్ బ్యాలెన్స్డ్ సిస్టమ్ తీసుకుంటే మనకి ఏంటంటే డిఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్ ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్ బిసి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్ సిఏ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే సో ఇదే కండక్టర్ ఇది 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 ఏ కండక్టర్ని తీసుకుంటున్నాం ఇది బి కండక్టర్ ఇది సి కండక్టర్ సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ దీనికి ఏంటి ఏ బి ఇది బి సి సో దీనికి దీనికి ఎంత ఉంటుంది ఇది ఏంటిది ఏ సి అవునా సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అంటే నథింగ్ బట్ డిఏబి డిబిసి డిసిఏ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి సో ఈక్వల్గా ఉంటాయి కదా అంటే ఒకవేళ ఇది వన్ మీటర్ లెంత్ ఉందనుకోండి ఏబికి మధ్యలో అండ్ బీసీకి కూడా మనకి మధ్యలో వన్ మీటర్ లెంత్ ఉందనుకోండి అండ్ సికి ఏకి మధ్యలో కూడా మనకి గ్యాప్ అనేది మనకి వన్ మీటర్ లెంత్ అనేది ఉంది అండ్ డిస్టెన్స్ అని తీసుకుంటున్నాం అన్నమాట సో అట్లా మనం తీసుకున్నప్పుడు సో టోటల్ డిస్టెన్స్ దీనికి అన్ని డిస్టెన్సెస్ అనేవి మనకి ఈక్వల్ అని తీసుకుంటాం ఏబికి బీసీకి అండ్ సిఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అన్ని కూడా మనకి ఈక్వల్గా ఉందని అది మనం డిస్టెన్స్ డి అని తీసుకుంటున్నాం సో మనకి అండర్ బ్యాలెన్స్ సిస్టంలో ఏంటి ఐఏ ఈక్వల్ ఐఏ ప్లస్ ఐబీ ప్లస్ ఐసీజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్ టు జీరో కదా ఇది ఐఏ ప్లస్ ఐబీ ప్లస్ ఐసీజ్ ఈక్వల్ టు జీరో మన ఇన్ బ్యాలెన్స్ సిస్టమ్ని మనం ఎట్లా రాసుకోవచ్చు ఐఏ ఈక్వల్ టు ఈ రైట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఈ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం సో ఐఏ ఈక్వల్ టు ఏమైంది మైనస్ ఐబీ మైనస్ ఐసీ సో మనం ఇప్పుడు ఏంటి ఇందులో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసింది దేన్ని క్యాల్కులేట్ చేసాం సింగిల్ కండక్టర్ నథింగ్ బట్ కండక్టర్ ఏకి క్యాల్కులేట్ చేసాం కదా ఇప్పటివరకు మనం మ్యూచువల్ ఇండక్టెన్సెస్ ఏంటి అండ్ ఫ్లక్స్ లింకేజెస్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు ఓన్లీ కండక్టర్ ఏకి క్యాల్కులేట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం రిమైనింగ్ కూడా కండక్టర్ ఏకి చేస్తున్నాం ల్యాంబ్డా ఈక్వల్ టు మ్యూ నాట్ బై టూ పై ఇంటూ ఇటు చూడండి ల్యాంబ్డా ఈక్వల్ టు ఎంత వచ్చింది మ్యూ నాట్ బై టూ పై ఇంటూ అది టూ పై ఆఫ్ ఐఏ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ వన్ బై జిఎంఆర్ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ వన్ బై డిఏబి ప్లస్ ఐసీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ వన్ బై డిఏసి కదా ఇదే ఇక్కడ రాసాం ఐఏ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ వన్ బై జిఎంఆర్ఏ దట్ మీన్స్ జియోమెట్రికల్ మీన్ రేడియస్ ఆఫ్ కండక్టర్ ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ వన్ బై డి ఇక్కడ ఇందాక ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ మనకి వన్ బై డిఏబి వచ్చింది అవునా ఇక్కడ చూడండి వన్ బై డిఏబి వచ్చింది కదా ఇక్కడ మనం ఏమన్నాం డిఏబి ఈక్వల్ టు డిబిసిఈ ఈక్వల్ టు డిసిఏ ఈక్వల్ టు డి అనుకున్నాం కదా అందుకని చెప్పేసి డిఏబి ప్లేస్లో మనం
దీని మనం మెన్షన్ చేసుకున్నాం ln of 1 by d plus ic into ln of 1 by d dc a equal to కూడా da కాబట్టి మనం 1 by d అని నోట్ చేసుకున్నాం దట్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 2 పై ఆఫ్ ia into ln of 1 by gm ra నథింగ్ బట్ జియోమెట్రికల్ మీన్ రేడియస్ ఆఫ్ కండక్టర్ a ప్లస్ ఈ రెండిటిలో మనకి ln of 1 by d ln of 1 by d కామన్ గా ఉంది కదా అందుకని చెప్పి మనం ln of 1 by d ని కామన్ గా రాసుకున్నాం ib plus ic ib plus ic into ln of 1 by d mu naught by that equal to mu naught by 2 pi into ia into ln of 1 by gm ra plus ib plus ic nothing but ఏంటి అంటే చూడండి ia ఇదిగోండి ia plus ib plus ic is equals to ఏంటి మనకి 0 కదా అవునా సో మనం ఎలా రాసుకోవచ్చు మళ్ళీని ఇప్పుడు ia equal to ib minus minus ib minus ic కింద రాసాం అలాగే మనం ib plus ic equal to minus ia అని కూడా రాసుకోవచ్చు కదా మనం చూడండి ib plus ic equal to minus i అని రాసుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం ib plus ic ప్లేస్ లో minus ia వాల్యూని minus i అని రాసుకున్నాం ఇక్కడ minus ia into ln of 1 by d that equal to mu naught by 2 pi into ia into d by nothing but ఏంటి అంటే ఇక్కడ మనం ప్లస్ ia సో ఇక్కడికి వచ్చి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసాం మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఐఏ మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఈ మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఐఏ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ అని సో ఇక్కడికి వచ్చాడు మనకి ఏమవుతుంది ఈ ఐఏ ప్లస్ ఐఏ మైనస్ ఐఏ మనకి క్యాన్సిల్ అవుతుంది అవునా ప్లస్ ఐఏ మైనస్ ఐఏ అని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మనం ఎల్సిఎం అవి ఫైన్ ఎల్సిఎం చేసి ఎల్సిఎం నుంచి మళ్ళీ మనం క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ చేయగా మనకి టోటల్ వచ్చినది మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఐఏ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ డి బై జిఎంఆర్ నథింగ్ బట్ ఏంటి టోటల్ డిస్టెన్స్ బై జియోమెట్రికల్ మీన్ రేడియస్ ఎట్ కండక్టర్ బి అదే సరే కండక్టర్ ఏ అదే మీరు కండక్టర్ బికి చేయాలనుకోండి మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఐబి ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ టోటల్ డిస్టెన్స్ డి బై జిఎంఆర్ బి వస్తుంది అదే మీరు కండక్టర్ సికి చేయాలి అనుకుంటే మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఐసి ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ డి బై జిఎంఆర్సి వస్తుంది అలా మీరు మొత్తం టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్స్ ఏబిసికి మీరు క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి ఇలాగ ఇక్కడ ఇందాక చెప్పింది ఇక్కడ చూడండి లాంబ్డా బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఐబి ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ డి బై జిఎంఆర్బి and lambda c equal to mu naught by 2 pi into ic into ln of d by gm rc webers per meter mana indaka find out chesam kada flux linkages at a conductor a at sorry current flowing through the conductor a and cheppesi so adantha derivation anta chesi same conductor nothing but enti ante next atlaage mana conductor b ki conductor c ki kuda chesi chesin tarvata appudu manu ivanni cheyali నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇండక్టెన్స్ పర్ ఫేస్ ఇండక్టెన్స్ ఎల్ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2 పై ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ డిస్టెన్స్ డి బై జామెట్రికల్ మీన్ రేడియస్ పర్ ఫేస్ చూడండి ఇండక్టెన్స్ పర్ ఫేస్ అన్నాం కదా కాబట్టి మనం ఇక్కడ అందుకని చెప్పేసి జామెట్రికల్ మీన్ రేడియస్ ఆఫ్ ఫేస్ అని చెప్పేసి ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం సో ఇండక్టెన్స్కి హెన్రీస్ పర్ మీటర్ కాబట్టి హెన్రీస్ పర్ మీటర్ ఇది మనకి టోటల్ ఇండక్టెన్సెస్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ సో మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి నేర్చుకున్నాం అండ్ అట్లాగే ఇండక్టెన్స్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి అండ్ అండర్ అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం అవునా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు
ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ మీకు ఇండక్టెన్స్ మీద వాటి మీద మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ ఏంటి, ఫైండ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ పర్ మైల్ ఆఫ్ ఏ సింగిల్ ఫేస్ లైన్ ఆపరేటింగ్ ఎట్ 60 Hz. ద కండక్టర్ ఈజ్ పారడైజ్ విత్ 20 feet స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్ సెంటర్. అంటే టూ కండక్టర్స్ని తీసుకున్నాం అనుకోతే టూ కండక్టర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 20 feet డిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ అట్లాగే మనకి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 60 Hz ఫ్రీక్వెన్సీ అన్నాడు. అండ్ మనకి ఏంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్ని మనం క్యాల్కులేట్ చేయమని చెప్తున్నాడు అనమాట. సో మనకి ఇచ్చిన వాల్యూస్ కూడా ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే, సో ఎక్స్ఏ వాల్యూ వచ్చేసి ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.0217 ఇచ్చాడు. అండ్ ఫీట్ ఇచ్చాడు. అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ వచ్చి మనకి 1 feet ఇచ్చాడు. అండ్ స్పేసింగ్ వచ్చేసి మనకి 0.465 ఇచ్చాడు. అండ్ స్పేసింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి 20 feet ఇచ్చాడు. అండ్ మనకి ఇండక్టివ్ డిస్టెన్స్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు, 0.3635 ఇచ్చాడు. సో మన టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ఏ ప్లస్ ఎక్స్డీ చేస్తే మనకి టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ వస్తుంది. సో ఎక్స్ఏ వాల్యూ ఎంత, 0.465 కదా. చూడండి మనకి ఎక్స్ఏ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.465 ఇచ్చాడు. 0.465 ప్లస్ ఎక్స్డీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.3635 చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.8285 వచ్చింది పర్ మైల్. సో దిస్ ఈస్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. సో చూడండి ఫస్ట్ మనకి కండక్టర్ యొక్క, సో మనం రెండు కండక్టర్స్ తీసుకుంటున్నాం, రెండు కండక్టర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 20 feet డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పాడు. 20 feet డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పిన తర్వాత మనకి ఎక్స్ఏ వాల్యూ ఇచ్చాడు, ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ కండక్టర్ ఏ వచ్చి మనకి ఎంత ఇచ్చాడు, 0.465 ఇచ్చాడు. అండ్ అట్లాగే మనకి స్పేసింగ్ వచ్చి మనకి అట్లా 0.3635 ఇచ్చాడు. సో మనకి టోటల్ ఇండక్టెన్స్ చేయాలి అంటే ఏంటంటే ఎక్స్ఏ ప్లస్ ఎక్స్డీ చేస్తే మనకు వచ్చేది టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.465 ప్లస్ 0.3635 చేస్తే మనకు వచ్చేది 0.8285 పర్ మైల్. సో పర్ మైల్కి మనకు వచ్చే ఇండక్టెన్స్ వాల్యూ ఎంత, టోటల్ ఇండక్టెన్స్ వాల్యూ 0.8285 అన్నమాట. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ 3-phase లైన్ ఆపరేటింగ్ ఎట్ 60 Hz, ఏ 3-phase లైన్ వచ్చేసి మనకి 60 Hz ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ అవుతుంది అన్నాడు. అండ్ అట్లాగే మనకి 3-phase అని అయితే బట్ ఏంటి, సింగిల్ ఫేస్ అనుకోండి, టూ కండక్టర్స్ని ఏంటంటే మనం యూస్ చేస్తాం. అదే 3-phase అనేది అనుకోండి, ఖచ్చితంగా మనం 3 line కండక్టర్స్ని యూస్ చేస్తాం. అది బట్ RYB ఫేసెస్ కదా, అంటే అది బట్టి 3 కండక్టర్స్ని యూస్ చేస్తాం కదా. సో 3 phase లైన్ వచ్చేసి మనకి 60 Hz ఫ్రీక్వెన్సీతో మనకి ఆపరేట్ అవుతుంది అన్నాడు అనమాట. ద కండక్టర్స్ ఆర్ ACS ఆర్ డ్రేక్. సో మనం ఈ కండక్టర్స్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి ACSR కండక్టర్స్. మనం యూజ్ చేసేవేంటి, ACR కండక్టర్స్, ACSR కండక్టర్స్, డబ్ల్యూసీ కండక్టర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ మనం యూజ్ చేసే కండక్టర్స్లో మనం యూజ్ చేసే కండక్టర్ ఏమంటున్నాడు, ACSR కండక్టర్ని యూజ్ చేస్తున్నాం. అంటే ACSR కండక్టర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ అట్లాగే మనకి ఏమన్నాడు, ఫైండ్అవుట్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ పర్ మైల్. అంటే మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ని మనం ఫైండ్అవుట్ చేయమన్నాడు. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఫస్ట్ మనకి ఏంటి ఇండక్టివ్ చూడండి, మొత్తం ఒకవేళ ఇది ఏ బి సి అని తీసుకున్నారనుకోండి, ఏకి సికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 38 feet ఉంటుంది. అండ్ ఏకి బికి 20 feet డిస్టెన్స్ ఉంది, బీకి సికి మధ్యలో మనకి 20 feet డిస్టెన్స్ ఉంది అని చెప్తున్నాడు. సో మనకి ఏంటి అంటే ఫర్ ఏసీఎస్ఆర్ కండక్టర్కి జిఎంఆర్ వాల్యూ వచ్చేసి 0.0373 feet అన్నమాట. సో మనకి డి ఈక్వలెంట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎంత డి ఈక్వలెంట్కి చేయాలి అంటే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని కండక్టర్స్ ఇచ్చాడు, ఎంత్ రూట్ ఆఫ్, అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తామంటే ఎంత్ రూట్ ఆఫ్ డి. అంటే డి ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి అంటే ఎంత్ రూట్ ఆఫ్ డి, ఇది కండక్టర్ 1 అని తీసుకోండి, కండక్టర్ 2 అని తీసుకోండి, పోనీ కండక్టర్ 3 అని తీసుకోండి. సో ఎంత్ రూట్ ఆఫ్ డి 1-2 ఇంటూ డి 2-3
ఇంటూ డి వన్ త్రీ. సో మనకి ఎంత రూట్, ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, వన్ టూ త్రీ కండక్టర్స్ ఉన్నాయి కదా. సో త్రీ రూట్ ఆఫ్ డి వన్ టూ ఎంత, ట్వంటీ కదా, ట్వంటీ ఇంటూ. సో దీనికి దీనికి మధ్యలో టూ త్రీకి మధ్యలో ఎంత ఉంది, ట్వంటీ ఉంది కదా. సో ట్వంటీ ఇంటూ వన్కి త్రీకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, థర్టీ ఎయిట్ ఫీట్ ఉంది కదా. సో థర్టీ ఎయిట్. సో ఇది చేస్తే మనకి డి ఈక్వలెంట్ వాల్యూ అనేది మనకి వస్తుంది అన్నమాట. సో అట్లా మనకి చేయగా మనకి డి ఈక్వలెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 24.8 ఫీట్స్ వచ్చింది. సో 24.8 ఫీట్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటి అంటే ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇండక్టెన్స్ ఎల్ ఈక్వల్ టు మనకి ఏంటిది, మ్యూ నాట్ బై టూ పై, అవునా, మ్యూ నాట్ బై టూ పై ఇంటూ ఎల్ ఎన్ ఆఫ్ డి ఈక్వలెంట్. సో మ్యూ నాట్ ఇక్కడ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ అని ఎలా వచ్చింది అంటే, మ్యూ నాట్ బై టూ పైని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ 2 × 10⁻⁷ అనమాట. అందుకని చెప్పేసి మనం డైరెక్ట్గా 2 × 10⁻⁷ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ డి ఈక్వలెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 24.8 ఫీట్ వచ్చింది. సో ఆ వచ్చిన 24.8 వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎల్ ఈక్వల్ టు 2 × 10⁻⁷ ఎల్ఎన్ ఆఫ్ 24.8 ఈ వాల్యూ 24.8. సో చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 16, ఇక్కడ అవ్వలేదు ప్రింట్ అది, 1609 ఇంటూ టెన్ పవర్ మైనస్ 7 వస్తుంది వాల్యూ. సో ఆ వాల్యూని మనం ఇక్కడ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ 60 హెర్జ్ ఫ్రీక్వెన్సీ కదా, 60 ఇంటూ ఈ వచ్చిన ఈ ఎల్ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది ఎంత, 0.788 ఓమ్స్ పర్ మైల్ వచ్చింది. నథింగ్ బట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఫర్ జిఎంఆర్కి, జియోమెట్రికల్ మీన్ వేరియన్స్ ఆఫ్ ఏసీఎస్ఆర్ కనెక్టర్కి ఇది 0.073 ఫీట్ మట్టిది. అండ్ నెక్స్ట్ వచ్చి డి ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డి ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేసి సమ్ మల్టిపుల్ ఆఫ్ డి వన్ టూ, డి టూ త్రీ అండ్ డి వన్ త్రీ మీరు చేస్తారు. సో మనకి ఇక్కడ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, త్రీ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ఎంత రూట్ ఆఫ్ అని చేసి మీరు ఫార్ములా ఇవ్వాలి, ఎంత రూట్ ఆఫ్ డి వన్ టూ ఇంటూ డి టూ టూ త్రీ ఇంటూ డి వన్ త్రీ చేస్తాం అనమాట. నథింగ్ బట్ ఏంటి, డి ఈక్వలెంట్ అంటే మనకి ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, త్రీ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ఇంటూ రూట్ ఆఫ్ 20 × 20 × 38. సో 20 × 20 × 38 చేస్తే మనకు 24.8 ఫీట్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁻⁷ కాబట్టి 2 × 10⁻⁷ ln ఆఫ్ వచ్చిన డి ఈక్వలెంట్ వాల్యూ 24.8 కదా, 24.8 చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నథింగ్ బట్ ఎలా అంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2π × 60 ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 60 హెడ్జెస్ ఇచ్చాడు కదా, 60 హెడ్జెస్ ఇంటూ 1609 ఇంటూ 13 × 10⁻⁷ చేస్తే మనకు వచ్చేది 0.788 ఓమ్స్ పర్ మైల్ వస్తుంది. సో మన ఇలా టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ పర్ మైల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. అలా మనకి ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ పర్ మైల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ అలాగే ఈ మిగిలిన కూడా. నెక్స్ట్ వచ్చేప్పటికి సింగిల్ సర్క్యూట్ అండ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనమాట. సో సింగిల్ సర్క్యూట్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటి అంటే, ఇన్ సింగిల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ రిఫర్స్ టు ఎన్ అరేంజ్మెంట్ ఆఫ్ కండక్టర్ ఓవర్ ద ట్రాన్స్మిషన్ టవర్. అయితే బట్ ఇది మనకి ట్రాన్స్మిషన్ టవర్ కదా చూడండి. సో ఈ ట్రాన్స్మిషన్ టవర్ పైన మనం సో సింగిల్ కండక్టర్స్ అయితే బట్ త్రీ కండక్టర్స్ని మనం ప్లేస్ చేస్తాం, అది సింగిల్ సింగిల్ సర్క్యూట్. అదే మనకు డబుల్ సర్క్యూట్ అనుకోండి, అది మీకు చెప్తాను చూడండి. సో సింగిల్ సర్క్యూట్ ద లైన్ రిఫర్స్ టు అన్ అరేంజ్మెంట్ ఆఫ్ కండక్టర్స్ ఓవర్ ద ట్రాన్స్మిషన్ టవర్. సో ఏంటి అంటే సింగిల్ సర్క్యూట్ లైన్ని ట్రాన్స్మిషన్ లైన్ని మనం ట్రాన్స్మిషన్ టవర్ పైన మనం ఈ మౌంట్ చేస్తామన్నమాట.
సింగిల్ సర్క్యూట్ లైన్లో మనకి సింగిల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకి ఓన్లీ 3 కండక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఏంటి ఆర్ వై బి 3 కండక్టర్స్ని మనము ట్రాన్స్మిషన్ టవర్ పైన మనం ప్లేస్ చేస్తాం. అది మాట ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక టవర్ తీసుకోండి. టవర్ తీసుకుంటే మనం ఇక్కడ 3 ట్రాన్స్మిషన్ లైన్స్ని ఈ 3 ట్రాన్స్మిషన్ లైన్స్ని కనుక మనం ప్లేస్ చేస్తే దాన్ని ఏంటంటే సింగిల్ సర్క్యూట్ లైన్ అంటాం. అదే డబుల్ సర్క్యూట్ లైన్ అనుకోండి, మనం ఈ 3 కనెక్టర్స్ మొత్తం ఇక్కడ ఏంటి 3 కనెక్టర్స్ ఆర్ వై బి అనే 3 కనెక్టర్స్ని ప్లేస్ చేస్తున్నాం కదా. సో అదే డబుల్ సర్క్యూట్ లైన్ అనుకోండి, మనం 3 కనెక్టర్స్ ప్లేస్లో 6 కనెక్టర్స్ అంటే అదేమో 3 2 సార్ అదేమో ఏంటి అంటే 2 ఆర్లు 2 వై కనెక్టర్స్ 2 బి కనెక్టర్స్. సో మొత్తం టోటల్ 6 కండక్టర్స్ని మనం ప్లేస్ చేస్తాం అన్నమాట. సింగిల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ 3 కండక్టర్స్ కరస్పాండింగ్ టు డిస్టెంట్ ప్లేసెస్. సో మనం ఒక సమ్ డిస్టెన్స్ ప్లేసెస్ నుంచి దట్ ఈస్ ఆర్ వై బి ఆర్ వై అండ్ బి ఫేస్ రన్ ఆన్ ద ట్రాన్స్మిషన్ టవర్. సో మనకి ఏంటి అంటే మనకి సమ్ డిస్టెన్స్ ప్లేసెస్ నుంచి వాటి నుంచి కూడా మనం 3 కండక్టర్స్ని మాత్రం మనం ట్రాన్స్మిషన్ టవర్ పైన రన్ చేస్తాం. అదే మనం డబుల్ సర్క్యూట్ లైన్ అని అనుకోండి, సో డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ రిఫర్స్ టు ద అరేంజ్మెంట్ ఇన్ విచ్ టోటల్ 6 కండక్టర్స్ ఆర్ ప్రొవైడెడ్ టు మేక్ ద 2 డిఫరెంట్ ట్రాన్స్మిషన్ సర్క్యూట్. సో మనకి ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా చెప్తాం, ఒకసారి చూడండి. సింగిల్ సర్క్యూట్ అండ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటున్నాం కదా. సో సింగిల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం 3 కండక్టర్స్ని డిస్టెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనం 3 డిస్టెంట్ ఫేసెస్ నుంచి మనం 3 కండక్టర్స్ని యూజ్ చేస్తాం. నథింగ్ బట్ ఏంటి ఆర్ వై బి కండక్టర్స్ని మనం ఏం చేస్తాం, మనం టవర్స్ని చూస్తూ ఉంటాం కదా. సో ఆ టవర్స్ నుంచి మనం రన్ చేసేవి 3 కండక్టర్స్ మాత్రమే. అదే మనం డబల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, సో అక్కడ మనం డబల్ అంటేనే 2 కండక్టర్స్ కదా. నథింగ్ బట్ ఏంటంటే టోటల్ 6 కండక్టర్స్ అంటే 2 కండక్టర్స్ కదా. మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, 3 ఫేజెస్ ఉన్నాయి. అంటే 2 × 3 ఎన్ని, 6 కదా. 6 కండక్టర్స్ని మనం ట్రాన్స్మిషన్ టవర్ పైనుండి మనం రన్ చేసేవి 6 కండక్టర్స్ని కనుక రన్ చేస్తే దాన్ని మనం డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ అని అంటాం. చూడండి ఇక్కడ, ఇన్ విచ్ 6 టోటల్ ఆఫ్ 6 కండక్టర్స్ ఆర్ ప్రొవైడెడ్ టు డిఫరెంట్ ట్రాన్స్మిషన్ సర్క్యూట్. సో మనం 6 కండక్టర్స్ని డిఫరెంట్ ట్రాన్స్మిషన్ సర్క్యూట్స్ని మనం 6 కండక్టర్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఇన్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ దెర్ ఆర్ 2 సర్క్యూట్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 కండక్టర్స్ కరస్పాండింగ్ టు 3 ఫేసెస్. సో మనం ఏమంటున్నాం, మనం డబుల్ సర్క్యూట్ లైన్లో 3 సో డబుల్ సర్క్యూట్ లైన్లో ఏమంటున్నాం చూడండి, 6 కండక్టర్స్ని యూజ్ చేస్తాం కదా, 1 4 5 6 కండక్టర్స్ని యూజ్ చేస్తాం కదా. సో 6 కండక్టర్స్ని యూజ్ చేసినప్పుడు ఈ 3 కండక్టర్స్ అండ్ అట్లాగే ఈ 3 కండక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కండక్టర్స్ వచ్చేసి ఒక సర్క్యూట్ కింద అండ్ అట్లాగే 3 కండక్టర్స్ అన్నది బట్టి ఇదేంటిది ఆర్ వై బి ఆర్ వై బి అవునా. సో ఈ ఆర్ వై బి ఈ 3 కండక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కండక్టర్స్ని ఒక సర్క్యూట్ కింద అండ్ రిమైనింగ్ ఈ 3 కండక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కండక్టర్స్ని ఇంకొక సర్క్యూట్ కింద అండ్ నథింగ్ బట్ డబుల్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 సర్క్యూట్స్. దెర్ ఆర్ 2 సర్క్యూట్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 కండక్టర్స్ నథింగ్ బట్ ఏంటి, మనకి ఎన్ని సర్క్యూట్స్ ఉన్నాయి, ఇది ఒక 3 కండక్టర్స్తో ఒక సర్క్యూట్ అండ్ నెక్స్ట్ 3 కండక్టర్స్తో సెకండ్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 సర్క్యూట్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 కనెక్టర్స్. సో ఈ ఫస్ట్ సర్క్యూట్లో ఎన్ని కనెక్టర్స్ ఉన్నాయి,
మూడు కనెక్టర్లు ఉన్నాయి కదా, అండ్ ఈ సెకండ్ సర్క్యూట్లో ఎన్ని కనెక్టర్స్ ఉన్నాయి, త్రీ కనెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ సర్క్యూట్ వచ్చేసి మనకి త్రీ కనెక్టర్స్తో త్రీ కనెక్టర్స్ని కన్సిస్ట్ అయ్యి ఉంటుంది. అండ్ సెకండ్ సర్క్యూట్ కూడా వచ్చి మనకి త్రీ కండక్టర్స్ని కన్సిస్ట్ అయి ఉంటుందన్నమాట. అండ్ బోత్ సర్క్యూట్స్ ఇన్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్, బోత్ ద సర్క్యూట్స్ ఇన్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఆర్ మౌంటెడ్ ఆర్ రన్ త్రూ ద సేమ్ ట్రాన్స్మిషన్ లైన్. సో మనకి ఏంటంటున్నాం, బోత్ మనకి ఎన్ని ఇప్పుడు సింగిల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, మనకి ఓన్లీ త్రీ కండక్టర్సే ఉంటాయి కాబట్టి ఒక ట్రాన్స్మిషన్ ఒక సర్క్యూటే ఉంటుంది, ఒక ట్రాన్స్మిషన్ లైన్ మీద రన్ అయిపోతూ ఉంటుంది. అదే మనం డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్కి వచ్చేటప్పుడు మనకి ఏమంటున్నాం, సిక్స్ కండక్టర్స్ ఉంటాయి. సో సిక్స్ కండక్టర్స్లో ఫస్ట్ త్రీ కండక్టర్స్ని వచ్చేసి మనం ఒక సర్క్యూట్ కింద అండ్ నెక్స్ట్ త్రీ కండక్టర్స్ని సెకండ్ సర్క్యూట్ కింద తీసుకుంటాం అని చెప్తున్నాం కదా. సో ఆ రెండు సర్క్యూట్లు కూడా మనకి ఒకే ట్రాన్స్మిషన్ లైన్ మీద రన్ అవుతాయని చెప్తున్నమాట. చూడండి, బోత్ సర్క్యూట్స్ ఇన్ ద డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఆర్ మౌంటెడ్ ఆర్ రన్ ఆన్ ద సేమ్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఒకే ట్రాన్స్మిషన్ లైన్ మీద ఆర్ ఒక టవర్ మీదే మనకి అది మౌంట్ అయి ఉంటుంది, ఆర్ మనకి ఒకే ట్రాన్స్మిషన్ లైన్స్ మీద ఆ టూ సర్క్యూట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయని చెప్తున్నాం. అండ్ ఇన్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ బండిల్ కండక్టర్స్ని మనం ఎక్కువ, అంటే మనం ఈ డబుల్ సర్క్యూట్ సింగిల్ సర్క్యూట్ అంటున్నాం కదా, మనం ఈ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్కి వాటికి వచ్చేటప్పటికి మనం ఎక్కువ బండిల్ కండక్టర్స్ని వాటిని ఎక్కువ మనం యూజ్ చేస్తాం. ఇన్ జనరల్ మనం అక్కడ ఏంటంటే జనరల్గా మనం థంబ్ రూల్ని ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. ఇఫ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ బండిల్, సో మనకి నెంబర్ ఆఫ్ మన బండిల్ కండక్టర్స్ని యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ బండిల్ వచ్చేసి టూ కనుక ఉంటే మనకి దానికి ఉన్న కేవీ ఎంత అంటే 220 KV. అదే మనం నెంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ బండిల్, ఒక కండక్టర్ మనం నెంబర్ ఆఫ్ బండిల్స్ మనక యూజ్ చేస్తే, ఫోర్ బండిల్స్ని ఒక కండక్టర్లో మనం ఫోర్ బండిల్స్ని కనుక యూజ్ చేస్తే దానికి రేటింగ్ వచ్చి నథింగ్ బట్ వాల్యూ వచ్చి 400 KV లైన్ అనేది, దెన్ ఇట్ విల్ బి ఏ 400 KV లైన్. చూడండి, మనం ఒక కండక్టర్లో టూ బండిల్స్ కనుక తీసుకుంటే అది మనకి 220 KV లైన్, అదే మనం ఫోర్ బండిల్స్ కనుక తీసుకుంటే కండక్టర్ పర్ బండిల్ అది 400 KV లైన్. అంటే మనం యూజ్ చేసే ఆ బండిల్స్ మీద మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో మనం టూ బండిల్ మనకు ఒక కండక్టర్ తీసుకుని కండక్టర్లో మనం టూ బండిల్స్ మాత్రమే యూజ్ చేస్తే కనుక అది 200 KV లైన్ అన్నమాట, 220 KV లైన్ అవుతుంది. అండ్ అలా కాదు, మనం ఫోర్ బండిల్స్ని యూజ్ చేస్తున్నాము ఒక కండక్టర్లో అనుకుంటే కనుక అది 400 KV లైన్ అనేది అవుతుందన్నమాట. అండ్ మనకి ఇది టవర్ కదా, సో మనకి ఏం చెప్తున్నాం, ఇక్కడ టవర్ దగ్గర ఇక్కడ మనకి సో ఈ టవర్ ఉంది కదా, ఇక్కడ ఈ టవర్ దగ్గర మనకి ఏమవుతుందంటే కండక్టర్స్ అనేవి ఫ్లో అవుతూ సో నథింగ్ బట్ ప్లేస్ చేస్తాం. సో ప్లేస్ చేస్తే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. పవర్ సప్లై యూజింగ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఎనేబుల్స్ టు ట్రాన్స్ఫర్ మోర్ పవర్ ఓవర్ ఏ పర్టికులర్ డిస్టెన్స్. సో మనం డబుల్ సర్క్యూట్ని ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ మనం పవర్ సప్లై అండ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుని పవర్ని గనక సప్లై చేస్తూ ఉంటే మనం మోర్ పవర్ని మన పర్టికులర్ డిస్టెన్స్కి ఒక మనం ఏంటి అంటే మనకు ఒక స్టేషన్ చూసుకోండి, ఒక జనరేటింగ్ స్టేషన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మనం సప్లై చేసే పవర్కి. అప్పుడు ఏంటి అంటే మనం పవర్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మనం ఒకవేళ డబుల్ సర్క్యూట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, మనకి మోర్ పవర్ అనేది మన పర్టికులర్ డిస్టెన్స్ నుంచి మోర్ పవర్ అనేది మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చూడండి, పవర్ సప్లై యూజింగ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఎనేబుల్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మోర్ పవర్ ఓవర్ ఏ పర్టికులర్ డిస్టెన్స్. మన డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ని కనుక యూజ్ చేసి మనం పవర్ కనుక సప్లై చేస్తూ ఉంటే మోర్ పవర్ని మనం ఎక్కువ నచ్చమంటే ఏంటి అంటే ఎక్కువ పవర్ని మనం పర్టికులర్ డిస్టెన్స్కి ఎక్కువ పవర్ని మనం ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు.
సో మనకు కాకపోతే ఏంటంటే మనం ఏంటి ఏమంటున్నాం, మనం డబల్ సర్క్యూట్ లో 6 కండక్టర్స్ ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ 3 వచ్చేసి ఒక సర్క్యూట్ కింద, సెకండ్ 3 వచ్చేసి మనం ఒక సర్క్యూట్ కింద అంటున్నాం కదా. సో ఈ బోత్ కండక్టర్స్ అనేవి, ఈ బోత్ సర్క్యూట్స్ అనేవి మనకి క్లోజ్ గా ఉండడం వల్ల సో మనకి ఇండక్టివ్ కప్లింగ్ అనేది, సో రెండు కండక్టర్స్ కి మధ్య ఇండక్టివ్ కప్లింగ్ అనేది మనకి అక్కర్ అవుతుంది. సో అది అంతా మనం, సో మనం ఆ ఇండక్టివ్ కప్లింగ్ను కూడా కన్సిడర్ చేసుకుని సో మనం ఏం చేయాలి అంటే డిజైన్ చేసుకుని మనం ప్రొటెక్షన్ స్కీమ్స్ని వాటిని మనం సో అవన్నీ మనం ఏంటి అంటే మనకి టూ కండక్టర్స్ అనేవి అంటే రెండు సర్క్యూట్లు కదా. సో ఏంటి, ఇదొక సర్క్యూట్ ఇదొక సర్క్యూట్. సో ఈ రెండు సర్క్యూట్స్ మనకి ఎట్లా ఉన్నాయి, క్లోజ్గా ఉన్నాయి కదా. ఈ రెండు సర్క్యూట్స్ కనుక మనకి క్లోజ్గా ఉండడం వల్ల రెండింటి మధ్యలో మనకి ఏంటంటే ఇండక్టివ్ కప్లింగ్ అనేది బిట్వీన్ ద కండక్టర్స్ అనేది, ఇండక్టివ్ కప్లింగ్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేది మనకి అక్కర్ అవుతుంది. సో మనం డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఇండక్టివ్ కప్లింగ్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవడం ఆర్ అకౌంట్ చేసుకుని మనం మనం దానికి తగ్గ ప్రొటెక్షన్ స్కీమ్స్ని మనంతో మనం డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ని డిజైన్ చేయాలి. అండ్ మనం ఏంటి అంటే ఇప్పుడు ఒక మన పర్టికులర్ ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ ప్రొటెక్షన్, ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ డబుల్ సర్క్యూట్ లైన్ కంపెన్సేషన్, అదే మనకి ఎక్కువ ఉందనుకోండి, తక్కువగా ఉందనుకోండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది మనకి అక్కడ అవుతుంది అంటున్నాం కదా. చూడండి కప్లింగ్, సో మనకి ఏంటి రెండు క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటే గనక మనకి ఇండక్టివ్ కప్లింగ్ అనేది మనకి అక్కడ అవుతుంది అని చెప్తున్నాం అవునా. సో దానికి తగ్గ మెజర్స్తో మనం డిజైన్ సర్క్యూట్ డిజైన్ చేసుకోవాలి అంటున్నాం. అలా కాకుండా మనకి డిస్టెన్స్ అనేది మనకి అలా కాకుండా సర్క్యూట్కి సర్క్యూట్కి మధ్యలో డిస్టెన్స్ అనేది మనకి ఎక్కువగా ఉందనుకోండి, మనం అక్కడ ఏం చేయాలి అంటే బిట్వీన్ ద డిస్టెంట్ రిలేస్ని మనం డిస్టెన్స్ రిలేస్ని యూజ్ చేసి మనం సర్క్యూట్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. మా మీకు అర్థమైందా? మా మీకు కాన్సెప్ట్ ఇది అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైంది మ్యామ్, అర్థమైంది మ్యామ్, అర్థం కాలే మీరు చెప్పేది. అర్థమైంది మ్యామ్ అంటున్నాను. సరే అయితే, అండ్ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదమ్మా, మనం సింగిల్ సర్క్యూట్లో అయితే 3 కండక్టర్స్ని యూజ్ చేస్తాం, డబుల్ సర్క్యూట్లో అయితే 6 కండక్టర్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ 3 కండక్టర్స్ని యూజ్ చేయడం వల్ల ఒక సర్క్యూట్ అనేది మనకి ఫామ్ అవుతుంది, ఇందులో 6 కండక్టర్స్ని యూజ్ చేయడం వల్ల 2 సర్క్యూట్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. అండ్ మనకి ఏంటి అంటే డబుల్ సర్క్యూట్ లైన్స్లో మనకి ఏంటంటే పవర్ అనేది మనకి సో లాంగ్ డిస్టెన్స్కి వాటిలో పర్టికులర్గా ఏమైనా లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి కదా, ఆ డిస్టెన్స్కి వాటికి మనం పవర్ అనేది మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి వాటికి మనకు ఎక్కువ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ని యూజ్ చేస్తాం. సో డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ రెండు సర్క్యూట్స్ని యూజ్ రెండు సర్క్యూట్స్ కనుక దగ్గరగా ఉంటే కనుక మనకి ఏంటంటే అక్కడ మధ్యలో మ్యూచువల్ కప్లింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ మ్యూచువల్ కప్లింగ్ని మనం నుంచి మనం అంటే మనం డిజైన్ చేసేటప్పుడు రెండు సర్క్యూట్స్ని కనుక మనం దగ్గరగా ప్లేస్ చేస్తాం అనుకోండి, అట్లా ప్లేస్ చేసినప్పుడు మ్యూచువల్ కప్లింగ్ అనేది లేకుండా మనం డిజైన్ చేసేటప్పుడే ముందు మనం డిజైన్ చేసుకుంటాం. అలా కాకుండా మనకు ఒకవేళ రెండు సర్క్యూట్స్ అనేవి మనకు డిస్టెంట్ ప్లేసెస్లో పెడుతున్నాము ప్లేస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే రెండింటికి మధ్యలో మనకి డిస్టెన్స్ రిలేని ప్లేస్ చేసి మనం సర్క్యూట్ని డిజైన్ చేస్తాం. అండ్ మనకి ఏంటంటే మనకు ఈ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం ఎక్కువ బండిల్ కండక్టర్స్ని యూజ్ చేస్తాం. అండ్ మన ఒక కండక్టర్లో రెండు బండిల్స్ కనుక తీసుకుంటే దానికి రేటింగ్ వచ్చి 220 KV ఉంటుంది, అదే మనకి 4 బండిల్ కనుక తీసుకుంటే దానికి రేటింగ్ వచ్చేసి 400 KV లైన్ అయ్యి ఉంటుందన్నమాట.
అన్నట్లాగే మీకు రిమైనింగ్ అండ్ మీకు రిమైనింగ్ కాన్సెప్ట్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ మీకు ఈరోజుతో మీకు ఈరోజు సెషన్ అనేది ఎండ్ అయిపోయిందమ్మా. రేపు మిగిలిన క్లాస్లో నేను రిమైనింగ్ టర్మ్ అని మీకు చెప్తాను. రిమైనింగ్ క్లాస్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.